హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను చాంది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు వీడియో వచ్చేసి నా వెయిట్ అప్డేట్తో స్టార్ట్ చేస్తున్నా చాలా మంది వెయిట్ అప్డేట్ చేయట్లేదు అని అడిగారు కదా అందుకని నేను ఇది చూపిస్తున్నాను అనమాట ఇంతకు ముందు కూడా షేర్ చేసేదాన్ని కదా నేనైతే ఎయిటీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ కేజీస్ ఉన్నాను ప్రస్తుతానికి అంటే రెగ్యులర్గా అయితే ఎయిటీ నైన్ మీదే ఉన్నాను అసలు తగ్గలేదు పెరగలేదు లాస్ట్ టైం నైంటీలోకి వచ్చి వస్తే కొంచెం హాస్పిటల్లో చూసుకున్నప్పుడు ఎప్పుడు నైంటీలోకి వచ్చేటప్పటికి కొంచెం టెన్షన్ పడ్డానమాట అమ్మో మళ్ళీ నైంటీస్లోకి వచ్చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి సో దానికి తగ్గట్టు మళ్ళీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అవి స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ఎయిటీ నైన్లోనే ఉన్నాను నేను ప్రస్తుతానికైతే సో చూడాలి మళ్ళీ ఎయిటీ ఎయిట్లోకి వస్తాను ఏంటో అనేది చూసుకోవాలి అండ్ ఇక్కడ అయితే మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసేసా లేచిన వెంటనే వంట స్టార్ట్ చేశాను ఎందుకంటే ఈరోజు చాలా తొందరగా వంట చేయాలి మిట్టుకి ఈ రోజు నుంచి స్కూల్ అనమాట మిట్టుని స్కూల్ చేంజ్ చేసాము వేరే స్కూల్లో చేంజ్ చేసాము అనమాట ఏ స్కూల్ ఏంటనేది నేను ఇన్ఫర్మేషన్ నేను పెద్దగా ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే అదంతా సేఫ్ కాదనమాట ఇన్ఫర్మేషన్ అది ఇవ్వటం సో అందుకని షేర్ చేయట్లేదు వేరే విధంగా అనుకోకండి సో వాడికి ఏంటంటే సెవెన్ థర్టీకి అలాగా స్టార్ట్ అయిపోవాలన్నమాట వాడు అందుకని నేను లేవటమే ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ కల్లా లేచాను లేచిన వెంటనే ఇలాగా ముందు రోజే ఇలా క్యాబేజ్ అది తురిమి పెట్టేసుకున్నాను అనమాట క్యాబేజీను బీరకాయ రెండు కట్ చేసి పెట్టుకున్నాను బట్ బీరకాయ ఎందుకో నాకు గట్టిగా చేదిగా వస్తుందేమో అని చెప్పి ఇంకా బీరకాయ కుక్ చేయలేదు ఈ క్యాబేజ్ వచ్చేసి కొంచెం చిన్న బౌల్లోకి అండ్ మిగతాది కర్రీలోకి ఆ చిన్న బౌల్లోకి తీసింది వచ్చేసి నాకు సూప్ చేసుకుందామని నా డైట్లో సూప్ చేసుకుందామని క్యాబేజ్ ఒక బౌల్లో తీసుకున్నాను మిగతాది కొంచెం ఇంకో బౌల్లోకి తీసేసుకొని పసుపు వేసి పొయ్యిమే పెట్టేస్తున్నాను ఇది కొంచెం హాట్ వాటర్లో కొంచెం బాయిల్ చేసిన తర్వాత అప్పుడు ఫ్రై చేస్తాను అనమాట ఈ అయితే పప్పు టొమాటో అండ్ క్యాబేజ్ సెనగపప్పు ఫ్రై అండ్ ఆల్సో చికెన్ ఫ్రై కూడా చేశాను సో ఈ మూడు అనమాట ఈరోజు రెసిపీస్ అయితే అండ్ ఈరోజు ఇంకో స్వీట్ కూడా చేశాను మిటుకి ఫస్ట్ డే కదా అని చెప్పేసి వాడు వచ్చేటప్పటికి ఒక స్వీట్ చేద్దామని స్వీట్ కూడా చేశాను అది రేపు అప్డేట్ చేస్తాను ఓకేనా అండ్ ఎందుకంటే ఈ వీడియో ఎడిట్ చేసేటప్పటికి స్వీట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అందుకని అండ్ ఇక్కడైతే శనగపప్పు ఫస్ట్ నేను నానబెట్టుకొని కాసేపు ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నాను కదా నానబెట్టుకొని అది కుక్కర్లో వేసేసాను అది ఒక విజువల్ వే వచ్చేస్తే ఫ్రై ఫ్రై చేసేటప్పటికి ఉడికిపోతుంది కదా అందుకని చెప్పేసి అండ్ ఇక్కడ నేను కొన్ని కొన్ని ఇంకా కిచెన్లో పొయ్యి మీద మూడు స్టవ్ మూడు బర్నర్స్ మన మాకు ఉండేది నాలుగు బర్నర్స్ కదా ఒక బర్నర్ పని చేయదు మూడు బర్నర్లు పని చేస్తే మూడిటి మీద మూడు పెట్టేసి మిగతావి ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే అవన్నీ అనమాట ఉల్లిపాయలు రీఫిల్ చేసుకోవడం ముందు రోజు కాయగూరలు తీసుకొచ్చారు కాయగూరలు అవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇవన్నీ చేసేసుకుంటాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు మేడ్ అనేది రావట్లేదు ఒక టూ టూ డేస్ నుంచి మేడ్ రావట్లేదు అనమాట సో ఆ వర్క్ కూడా ఉంటుంది సామాల్ కూడా ఇవన్నీ కూడా సో గబగబా గబగబా చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే వాడు కొంచెం టెన్షన్ పడుతున్నాడు కొత్త స్కూల్ కదా అని అండ్ దట్టు మిట్టు స్కూల్లో ఏంటంటే నాన్ వెజ్ నాట్ ఎలోడ్ అనమాట అందువల్ల ప్రవీణ్ కోసం అని చెప్పి మళ్ళీ సపరేట్గా చికెన్ ఫ్రై కూడా చేశాను అండ్ మిట్టుకు వచ్చేసి క్యాబేజ్ ఫ్రై అండ్ ఆల్సో వాడికి స్నాక్ వాడే పెట్టుకున్నాడు మ్యాంగో కట్ చేసి పెట్టుకున్నాడు అనమాట అది నాకు చాలా క్యూట్గా అనిపించింది అండ్ మాక్సిమం అందరి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయి కదా అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవ్రీ ఇయర్ కొత్త స్కూల్ కొత్త స్కూల్ బ్యాగ్ కొత్త లంచ్ బ్యాగ్స్ ఇవన్నీ కొనాలి అన్నట్టుగా మ్యాండేటరీగా అయిపోయింది ఇప్పుడు నేనైతే మిట్టుకి స్కూల్ బ్యాగ్ అది నేను ఇంకా కొనని చెప్పేసాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ దుంది అండ్ ఆల్సో ప్రవీణ్ది బ్యాగ్స్ కూడా ఉన్నాయి అవి యూజ్ చేయని చెప్పి చెప్పాను అనమాట ఇప్పుడు పిల్లలకి ఏంటంటే కొత్త కొత్త ట్వంటీ ట్వంటీ ఇవన్నీ కావాల్సి వస్తున్నాయి ఇంకేదో కంపల్సరీగా అన్నట్టు చెప్తున్నారనమాట నాకు అది నచ్చలేదు మిట్టులో అలా ఒకసారి అలా మాట్లాడారు నాకు ఎవ్రీ ఇయర్ కొత్త బ్యాగ్ లాస్ట్ ఇయర్ కొన్నారు కదా ఈ ఇయర్ కూడా కొనండి అన్నట్టుగా మాట్లాడేసరికి నాకు కోపం వచ్చింది ఏ లాస్ట్ ఇయర్ కొంటే ఇయర్ కొనాలని ఉందా అన్నట్టుగా అందుకని ఇంక ఈ సంవత్సరం నేను అసలు బ్యాగ్ కొను అని చెప్పి చెప్పాను అలా అలా అంత స్ట్రిక్ట్గా చెప్తాను కానీ మళ్ళీ నేనే కొంటాను అనమాట వాడి వాడి ఫేస్ చూసి అయ్యో అని చెప్పేసి నేనే కొంటుంటాను అండ్ మాకేం మనకేంటంటే నాకనే కాదు ఇప్పుడు నా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో నాకు తెలిసి నా ఏజ్ వాళ్ళు కొంచెం నాకన్నా పెద్దవాళ్ళు నాకన్నా చిన్న నాకన్నా పెద్దవాళ్ళు అలా నా ఏజ్ వాళ్ళు చూస్తున్నారని అనుకుంటున్నాను హౌస్ వైఫ్స్ చూస్తారు అనుకుంటున్నాను ఎక్కువ సో మనకేంటంటే చిన్నప్పుడు స్కూల్ బ్యాగ్ బాగా చిదిగిపోతేనే కొనేవారు అది కూడా చిదిగిపోతే కుట్టించుకునే వాళ్ళము ఇప్పుడు లెదర్ షాప్స్ చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టించుకొని అప్పుడు బాగా చిదిగిపోతే అప్పుడు మనము కొత్తది కొనేవాళ్ళు మమ్మీ వాళ్ళు బట్ ఇప్పుడు పిల్లలకి అలా లేదు సో ఎంతమంది దీనికి అగ్రీ అవుతారని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా అండ్ ఇక్కడ మిట్టు స్నాక్ నేను పెడతానంటే వాడే పెట్టుకుంటాను అన్నాడు సో మ్యాంగో ఇలా కట్ చేసుకున్నాడు మరి అక్కడికి ఇలాగ ఎలా తింటాడో తెలియదు కానీ ఇలా కట్ చేసుకున్నప్పుడు అలా ఫోర్క్లు ఎందుకు డాడీ చేతితో తీసుకొని తింటావు కదా లేదంటే తొక్క తీసేసేస్తాను ఉండు అంటే అసలు వాడు ఊరుకోలేదు ఇలాగే పెట్టుకుంటాను అన్నాడు అనమాట అందుకే ఇంకా సరేలే అని చెప్పేసి వాడి మట్టుకు వాడినే వదిలేశాను సరే నువ్వే అని చెప్పేసి యాక్చువల్గా టూ స్కూల్లో లంచ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్ ఆప్షన్ ఉంది బట్ మేము ఫుడ్ మేము టేస్ట్ చేసాము ఫుడ్ అయితే చాలా న్యూట్రిషనిస్ట్గా ఉంది ఫుడ్ అయితే బట్ ఎందుకో మేము ఇనిషియల్గా మనం పెడదాం కదా తర్వాత ఒక వన్ మంత్ తర్వాత చూద్దాంలే అన్న దాని మీద ఇన్ కేస్ మేము మనం కనుక లంచ్ ప్యాక్ చేయలేకపోతే వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఇచ్చి పంపించాలన్నమాట వాడికి వన్ ఫిఫ్టీ రూపీస్ వాడు పే చేశాడు అనుకోండి వాడికి బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్ ఇస్తారనమాట అక్కడ సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా వాళ్ళు ఒక వన్ వీక్ అంతా ప్లాన్గా వాళ్ళు చాట్స్ అవి మనకు పంపి పంపిస్తారు చాలా సలాడ్స్ ఇంక్లూడ్ చేస్తున్నారు నాకు వాళ్ళ లంచ్ మేము చాలా బాగా నచ్చింది అలా మనం పిల్లలకి పెట్టలేము అండ్ లంచ్ వాళ్ళు నేను అడిగాను మీరు ఇంటికి మీరు ఇలా సలాడ్స్ అవి ఇంక్లూడ్ చేస్తున్నారు కదా వాళ్ళు సలాడ్స్ అవి తిన్నారు కదా తినకపోతే ఎలాగా అని అడిగితే లేదు లేదు మేడం మేము వాళ్ళు సలాడ్స్ తినేంత వరకు మేము అక్కడ ఉంటాము అలా ఉంటారు ఇన్ఛార్జెస్ అని కూడా చెప్పారు సో మేము కొత్త స్కూల్ చూడడానికి వెళ్ళినప్పుడు అడ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే చూసాము బట్ లంచ్ అయితే ఇప్పుడు వాడికి అయితే నేనే ప్యాక్ చేస్తున్నాను సో చూడాలి తర్వాత 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 వాడికి ఇన్ కేస్ మా ఫ్రెండ్స్ అందరూ అక్కడే తింటున్నారు నేను అక్కడే తింటాను అని ఏమైనా అంటాడేమో లేదంటే చూద్దామని చెప్పి బట్ నాకైతే నేను పెట్టేదానికంటే అక్కడ వాళ్ళు స్కూల్ వాళ్ళు ఇచ్చే ఫుడ్ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే వాళ్ళు రాజ్మా ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట అంటే ప్రోటీన్ ఏదైతే ప్రోటీన్ కాప్స్ ఇలా క్యాల్కులేటెడ్గా పెడతారు చూసారా అలా పెడుతున్నారనమాట నాకు చాలా బాగా నచ్చిందనమాట వాళ్ళ స్కూల్లోనే అది అండ్ ఈవినింగ్ వచ్చేసి సమ్ మిల్క్ బాయిల్డ్ ఎగ్ ఇలాగ ఇస్తున్నట్టు ఉన్నారు బన్ ఇలాగా అది అది అలా పక్కన పెట్టేస్తే ఈరోజైతే నేను ఎందాక ఉప్మా చేశాను సేమియా ఉప్మా మాట్లాడుతూ మాట్లాడుతూ సేమియా ఉప్మా అయిపోయింది అండ్ ఇక్కడైతే క్యాబేజ్ శనగపప్పు కర్రీ చేస్తున్నాను వేసి క్యాబేజ్ బాయిల్ చేసుకున్నాం కదా అది అండ్ శనగపప్పు కుక్కర్ పెట్టుకున్నాం కదా రెండు వేసేసి సాల్ట్ వేసేసి బాగా మగ్గిస్తున్నాను అనమాట యాక్చువల్గా క్యాబేజ్ ఏదైనా ఇలా బాక్సులకి క్యాబేజ్ అనేది అంత కరెక్ట్ కదా ఎందుకంటే టైం టేకింగ్ కర్రీ ఇది బట్ నాకు ముందు రోజు అసలు కాయగూరలు లేని లేవు లేవని చెప్పేసి ఇలాగా క్యాబేజ్ ఉన్నది క్యాబేజ్ కట్ చేసి పెట్టేసుకున్నా తర్వాత క్యాబేజ్ తుక్క ఎలాగా కర్రీ కలుపుకొని తింటాడు అని చెప్పేసి మళ్ళీ పప్పు పెట్టాను అనమాట కుక్కర్లో అండ్ ఉప్మా అయితే మ్యాక్సిమం అయిపోయింది కాజు అవి వేసాను ఉప్మా ముందు రోజు వర్ణూకు ఉప్మా చేశాను అయితే సేమియా ఉప్మా చేశాను అనమాట మిట్టుకి ప్రవీణ్కి ఇద్దరికి నాకైతే నేను ఓట్స్ నానబెట్టుకున్నాను అండ్ సేమియా ఉప్మా అయిపోయిన వెంటనే ఇంక స్టవ్ ఆపకుండా ఇది పెట్టేసుకొని పప్పు టమాటా చేశాను కదా కుక్కర్లో పప్పు వేసేసుకొని ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి వేసేసి కొంచెం కారం వేసేసి కుక్కర్ పెట్టేసుకున్న రెండు విజిల్స్ అయిపోయిన తర్వాత పోపు వేసేసి ఇది అందులో వేసేసి సాల్ట్ అది యాడ్ చేసేస్తే అయిపోయినట్టు పప్పు టమాటా కూడా నేను ఏదైనా కర్రీ అంటే కలుపుకోవడానికి నంచుకోవడానికి అన్నట్టుగా కాంబినేషన్ చేస్తాను ఎవరినాలుగా చేస్తారనుకోండి నేను పప్పు కలుపుకోవడానికి అండ్ ఆల్సో పక్కన ఫ్రై కర్రీ అలా ఉండేలాగా చూసుకుంటాను అనమాట అది అండ్ ఆల్సో ప్రవీణ్ కూడా ఈరోజు ఆఫీస్కి వెళ్తా అన్నారు సో ఇద్దరికి కూడా బాక్సులు కట్టేశాను ఈరోజు అండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫుల్ క్లీనింగ్ అవి ఉన్నాయి మేడ్ రావట్లేదు అన్నాను కదా క్లీనింగ్స్ అవన్నీ చేసుకుంటున్నాను అనమాట ఈ చేతి నొప్పికి ఈ క్లీనింగ్స్కి నాకు కరెక్ట్గా సరిపోయింది అనిపిస్తుంది ఎందుకో చేయి నొప్పి కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది మళ్ళీ నార్మల్ అయిపోయిందంటే అనిపిస్తుంది ఆర్థోపెటిక్ దగ్గరికి వెళ్ళాలో ఏంటో చూడాలన్నమాట హ్యాండ్ పెయిన్ గురించి అండ్ ఇక్కడైతే కర్రీ కూడా అయిపోయింది కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే అయిపోయినట్టే నేను బాక్స్లో వేసినప్పుడు నెయ్యి అది యాడ్ చేస్తాను అనమాట పప్పులోని ఇలా ప్యాన్ మీద ఉన్నప్పుడు వేయను వాళ్ళకి బాక్స్లో ఉన్నప్పుడు వేస్తాను ఎందుకంటే నేను రోటీతో తింటాను నాకు పప్పు నెయ్యి అంత ఎక్కువ ఉంటే నాకు నచ్చదు అనమాట అందుకని అండ్ ఇక్కడైతే మిట్టుకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నా ఆల్రెడీ ముందు సోక్ చేసుకున్న ఆల్మండ్స్ ఉన్నాయి ఆల్మండ్స్ అండ్ ఆల్సో ఈ సేమియా ఉప్మా పెట్టేస్తున్నాను సేమియా ఉప్మా వాడంత ఇష్టంగా తిండు బట్ అలవాటు చేయాలి కదా అన్నట్టుగా చేసేసాను అనమాట ఎందుకంటే ఇడ్లీ బ్యాటర్స్ దోశ బ్యాటర్స్ ఇవి ఏమి కూడా లేవు అందుకని వాడైతే ఫుల్గా వాడైతే ఇలా రెడీ అయిపోయాడు వాడికి ఇంకా స్కూల్ యూనిఫామ్స్ స్కూల్ బుక్స్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ చేస్తున్నారు స్కూల్ అనేది అండ్ వెళ్ళిన తర్వాత యూ యూనిఫామ్స్ అండ్ ఆల్సో బుక్స్ అవన్నీ ఇస్తానన్నారు అనమాట బుక్స్ ఇంకా రాలేదన్నారు అందుకని వాడు యూని యూనిఫామ్ వేసుకోలేదు యూనిఫామ్ వేసుకుంటే క్యూట్గా నేను ఫొటోస్ అవి పెడతాను మీకు బట్ యూనిఫామ్ అది ఇంకా ఇవ్వలేదు అనమాట అండ్ మిట్టుకైతికి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తాను చాలా అంటే చాలా రోజులైపోయింది లంచ్ బాక్స్ లిటరల్లీ ఎతుక్కున్నాను తెలుసా నేను ఎక్కడ పెట్టాను అని చెప్పేసి వెతికి వెతికి మరీ తీసాను లంచ్ బాక్సులు మీకు గుర్తుందా లాస్ట్ టైము స్కూల్ స్టార్ట్ అయినప్పుడు నేను లంచ్ బాక్స్ సిరీస్ చేశాను లైక్ నేను ఇలాగా లంచ్ ఈరోజు లంచ్ బాక్స్ ఇలా ఇది ఇది కుక్ చేశాను ఇలా ప్యాక్ చేస్తున్నాను అని చెప్పి చాలామందికి నేను అది నేను గుర్తుందో లేదో అలా పెట్టేదాన్ని బట్ ఈ సార్ అసలు మరేమో మళ్ళీ చేస్తారేమో తెలియదు ప్రస్తుతానికైతే ప్రవీణ్కి ఈ బాక్స్లు ఉన్నాయి కదా సెపరేట్ సపరేట్ బాక్స్లు అది ప్రవీణ్ కోసం ఆ పక్కన వైట్ బాక్స్ వచ్చేసి మిట్టు కోసం అనమాట అది వైట్ బాక్స్ నిన్ను ఇక్కడ అమెజాన్లో తీసుకున్నా ఈ పక్క లంచ్ బాక్స్ కూడా అమెజాన్లోనే తీసుకున్నది అదంతా సెట్ అనమాట నేను తర్వాత ఎప్పుడైనా షేర్ చేస్తాను అండ్ ఈ పెద్ద టంబ్లర్ లాగా ఉంది కదా అందులో పప్పు వేస్తాను అందులో రసం కానీ పప్పు కానీ లిక్విడ్ లాంటిది ఏమైనా వేసుకోవచ్చు స్పిల్ ఏమవ్వదు సిలికాన్ కప్స్ ఉంటే స్టీల్ అను స్టెయిన్లెస్ స్టీల్ అనమాట అండ్ ఈ రెండు కప్స్లో రైస్ పెడతాను ఒక కర్రీ ఒక కప్లోని కర్రీ పెడతాను అనమాట అది అండ్ పాపం మ్యాక్సిమం పిల్లలతో బాగా విసిగిపోయిన పేరెంట్స్కి చాలా రిలీఫ్ ఉంటుంది అంటే లైక్ స్కూల్కి వెళ్ళిపోతేనే రిలీఫ్ అని ఏం కాదు చాలామంది పేరెంట్స్ వెయిట్ చేస్తారు పిల్లలు కొంచెం నాటిగా అల్లరి అది చేస్తూ ఉంటారు కదా సో మాకైతే మిట్టు పెద్దగా అల్లరి చేయడు కానీ కొంచెం పెంకిగా చేస్తాడు కొన్ని కొన్ని పనులు ఇంట్లో చెత్త చెత్త అది చేస్తాడు అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే వాడు వంటగదిలో ఎక్కువ ఉంటాడు వంట కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ మరి ఎందుకు కుకింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ తెలియదు కానీ వంటగదులో కొంచెం ఏదో ఒకటి చేయడం దానికి నాలుగు ప్లేట్లు నాలుగు గిన్నెలు నలుగు గ్లాసులు తీయడం ఇవన్నీ చేస్తూ ఉంటాడనమాట అండ్ ఆల్సో బట్టలు ఎలా పడితే అలా పెట్టడం ఇవన్నీ ఉంటుంటాయి ఇంక పిల్లలు అవన్నీ కామన్గా ఉంటుంటాయి ఉంటూనే ఉంటాయి కదా సో అది అండ్ ఇక్కడైతే బాక్స్ అయితే కట్టేశాను అండ్ సక్సెస్ఫుల్గా టైంకి కట్టేయగలిగాను నేను ఈ ఫ్రైలు ఈ కర్రీలు ఇవన్నీ అనుకుంటున్నాను కదా ఆ టైంకి అవుద్దో లేదో అనుకున్నాను కానీ బాగానే అయిపోయింది సెవెన్ ఫిఫ్టీన్ కల్లా అయిపోయింది నా వంట అంతా కూడా అయిపోయింది క్లీనింగ్ కూడా అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను నేను ముందు రోజు ఓట్స్ నానబెట్టుకున్న ఓట్మిల్ నానబెట్టుకున్న పాలు వేసుకొని హనీ వేయడం మర్చిపోయాను సో ఇప్పుడు నేను హనీ వేసుకొని నేరేడు పళ్ళు తీసుకొచ్చారు నిన్న నేరేడు పళ్ళు వేసుకుంటున్నాను అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి దట్ ఏదైనా మనం సీజనల్ ఫ్రూట్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడు ఇంకా మ్యాంగో అన్నిసార్లు మ్యాంగో ఏం తింటాము అని చెప్పేసి ఎక్కువ నేను యాపిల్ వేసుకుంటాను యాపిల్ ఆర్ పైనాపిల్ మ్యాంగో ఇలా బాగుంటాయి టేస్ట్ ఓట్ మీల్తో మ్యాంగో అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి యాపిల్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట అండ్ పప్పియా పప్పి అంత బాగోదు బనానా అస్సలు బాగోదు బనానా నేను అస్సలు వేసుకోను బట్ బనానా కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ ఇక్కడైతే కొంచెం ఇది ఉంది కదా నేరేడు పండు ఇలా కట్ చేసుకొని వేసేసుకొని నా బ్రేక్ఫాస్ట్ ఇది అనమాట కొంచెం వీళ్ళు అదే మిట్టు స్కూల్కి బయలుదేరిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత నేను అసలు ఈరోజు చికెన్ కర్రీ చేద్దామని అనుకోలేదు క్యాబేజ్ కర్రీ అండ్ ఆల్సో ఇది సరిపోతుంది కదా అనుకుంటే ప్రవీణ్ మళ్ళీ చికెన్ తీసుకొచ్చారనమాట చికెన్ ఫ్రై చేస్తావా డీప్ ఫ్రై లాగా అని చెప్పేసి అంటే మళ్ళీ చికెన్ చేస్తున్నాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఓట్మీలో నా డైట్లో మార్నింగ్ లెమన్ వాటర్ తాగాను అంతే గబగబా తాగేసాను మార్నింగ్ లెమన్ వాటర్ కూర్చొని తాగేంత టైం లేదనమాట నేను ఎప్పుడైనా టైం లేదు అనుకున్నప్పుడు లెమన్ వాటర్ తాగు తాగుతాను మ్యాక్సిమము లేకపోతే జీరా వాటర్ మెంతుల వాటరు ఇలాగ అంటే మరగబెట్టుకొని హాట్గా ఉన్నది తాగుతాను లేకపోతే టైం లేదనుకోండి ఇంకేం చేయలేం కదా కూర్చొని తాగేంత టైం ఉండదు బట్ ఏంటి తెలుసా ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా లిక్విడ్ నించొని తాకూడదట నేను విన్నాను అంటే నేను నమ్ముతున్నాను అనేది నేను చెప్పను కానీ నిమ్మ కూర్చొని నెమ్మదిగా సిప్ సిప్ చేస్తే తాగుతేనే మంచిదట నించొని గబగబా తాగితే మనకు అది సెట్ అవ్వదట అయితే విన్నాను ఎంతమందికి తెలిసి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడైతే చికెన్ ఫ్రై కోసం ఆయిల్లోని చిన్న చిన్న ముక్కలు కోసుకున్న ఆనియన్స్ ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసా అండ్ బోన్లెస్ చికెన్ తీసుకొచ్చారు బోన్లెస్ చికెన్ అది ఉన్న పీస్కే కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను అందులోనే రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా పౌడర్ సాల్ట్ యాడ్ చేసుకొని పసుపు యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఈ లోపు ఉల్లిపాయలు ఫ్రై అయ్యిపో అది కొంచెం మ్యారినేట్ అవుతుంది కదా దాని మీద అండ్ ఈ చికెన్లోనే నేను కొంచెం ఒక నాలుగు ముక్కలు పక్కన పెట్టాను సూప్ చేసుకుంటాను అన్నాను కదా సో హాట్ అండ్ సోర్ సూప్ లాగా నాన్ వెజ్ ఇది చికెన్ స్టార్చ్ తీసి చేసుకుంటాం కదా అది అది చేసుకుందామని చెప్పేసి ఒక నాలుగు ముక్కలు పక్కకు తీసాను అనమాట అండ్ ఇదైతే కొంచెం మ్యారినేట్ చేసేసుకుంటున్నా అండ్ చాలా అంటే చాలా హడావిడి హడావిడి అయిపోయింది ఈరోజు ఇంతకు ముందేంటే మిట్టుకి స్కూల్ దగ్గర ఉండేది పాత స్కూలు ఆ స్కూల్లో ఏంటంటే లంచ్ బాక్స్ మనం పట్టుకెళ్ళి ఇవ్వచ్చు దగ్గర కాబట్టి బట్ ఇప్పుడు అలా కుదరదు మిట్టుకి కొంచెం జర్నీ ఎక్కువ అనమాట సో అందువల్ల మార్నింగ్ మార్నింగే కంపల్సరీ వాడికి ఏదైతే స్నాక్ వాటర్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో కంపల్సరీగా నోటెడ్గా పెట్టుకోవాలన్నమాట ముందంటే ఏదైనా మిస్ అయినా సరే ప్రవీణ్ వెళ్ళి అందివ్వడమో లేకపోతే నేను వెళ్ళి అందివ్వడమో చేసేవాళ్ళం బట్ ఇప్పుడు అలా కుదరదు అనమాట అది చాలా దూరం అనమాట వాడి స్కూల్ అందుకని అండ్ ఇక్కడైతే బాగా వేగిపోయాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఒక రెండు రెండు స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఉన్న చికెన్ పీసెస్ మ్యారినేట్ చేసుకున్నాం కదా అది వేసేసి అసలు వాటర్ చుక్క కూడా వేయకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట ప్రవీణ్ ఏమన్నారంటే ఒకేసారి చేసి నేను నైట్కి కూడా తింటాను బాక్స్లోకి పట్టుకెళ్ళి కొంచెం నైట్ నైట్కి ఉంచుకుంటానని చెప్పేసి అన్నారు ఇది ఓన్లీ ఇంక ప్రవీణ్ కోసం మాత్రమే ఇంకా నేనైతే తినలేదు ఎందుకంటే ఇది ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇందులో డీప్ ఫ్రై కదా డీప్ ఫ్రై దట్ దట్టు గీ కూడా వేస్తాను నేను ఇందులో గీలో జీడిపప్పు ఫ్రై చేసి గీ గీ కూడా వేస్తాను కాబట్టి నేనైతే ఇంక్లూడ్ చేసుకోలేదు నా డైట్లో ప్రవీణ్కి మాత్రమే ఇది ఏంటంటే ప్రవీణ్ ఏమన్నారు నైట్కి ఇదే చికెన్లో బగర రైస్ కానీ లేకపోతే నార్మల్ బగర రైస్ కానీ చేసి చికెన్ ఫ్రై అలా పక్కన పెట్టుకొని తిన్నాం అలా తింటానన్నారు అనమాట అందుకని అండ్ ఇక్కడైతే ఇంకొంచెం గరం మసాలా కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసుకొని చికెన్ ఫ్రై అయితే చాలా ఈజీ తెలుసా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ప్రాన్స్ కూడా ఫ్రై చేసుకోవచ్చు చాలా అమ్మే ఉంటుంది కాకపోతే గరం మసాలా మీరు ఇంట్లో చేసుకునేది అయి ఉండాలి నేను గరం మసాలా చేసినప్పుడు చాలాసార్లు మీకు చూపించాను ఈసారి గరం మసాలా ఫినిష్ అయిపోయినప్పుడు నేను మీకు షేర్ చేస్తానండి అండ్ అవన్నీ కూడా గరం మసాలా సామాన్లు అన్నీ కూడా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకుంటాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ బయట దొరికేదంత టేస్ట్ ఉండదు మనకి గరం మసాలా కొంచెం డిఫరెంట్ వచ్చేస్తుంది టేస్ట్ ఇంట్లో చేసుకున్నదే మనకి రుచి బాగుంటుందన్నమాట అండ్ ఇక్కడ అయితే కొంచెం కొరియాండర్ జీరా పౌడర్ కూడా వేసాను యాక్చువల్గా మనం చేసుకునే గరం మసాలాల్లో కొరియాండర్ అండ్ అల్సో జీరా వేసుకుంటాము బట్ ఇంకొంచెం యాడ్ చేశాను అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒక పక్కన పాలు మరగబెడుతున్నా పాలు దించేసి నెయ్యి నెయ్యి పెట్టేసుకున్న నెయ్యిలోని కొంచెం జీడిపప్పు వేయించేసుకొని గీ రోస్ట్ లాగా చేశాను చికెన్ గీ రోస్ట్ లాగా చేసుకున్నాను అనమాట అది కూడా కొంచెం ఇంకా ముద్దది ఏం పెట్టలేదు డీప్ ఫ్రై లాగా చేసుకున్నాను అండ్ అయితే నేను డైట్ బాగానే ఫాలో చేశాను మా మార్నింగ్ వచ్చేసి ఓట్ మీల్ చేసుకున్నా ఆఫ్టర్నూన్ వచ్చేసి రోటీ విత్ పప్పు క్యాబేజీ తిన్నాను అండ్ ఆల్సో ఈవినింగ్ వచ్చేసి పళ్ళు తిన్నాను నీరెట్పళ్ళు తీసుకొచ్చారన్నాను కదా నేర్ తిన్నాను అండ్ నైట్ వచ్చేసి మళ్ళీ సలాడ్ చేసుకున్నాను రాజ్మా సలాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా నేను షూట్ చేయలేదు అది సో గబగబా చేసుకున్నాను కదా అని చెప్పేసి ఇంక షూట్ చేయలేదు అండ్ ఇలా మీరు తడక పెట్టి చూడండి చికెన్ చాలా ఎమ్మె టెస్ట్ వస్తుంది తెలుసా ట్రై చేయండి ఎప్పుడైనా సరే అండ్ ఇది కూడా ఇది నేను ఫినిష్ అయిపోయింది మ్యాక్సిమం నేను ఇది చేసుకుంటూ సామాన్లు తోముకుంటూ ఫ్రై చేసేసాను అనమాట ఇది ఎలా అయిపోయిన తర్వాత ప్రవీణ్ వచ్చి బాక్స్ అది కట్టేసుకున్నారు అండ్ ఇది ఈ రోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంక ఇది నేను మార్నింగ్ రొటీన్ మాత్రమే ఫుడ్ ఫుడ్ ఒక్కటే ఉందని అనుకోవద్దు అది మార్నింగ్ రొటీన్ ఇంక ఫుడ్ బాక్స్లు ఇవే కదా ఉంటాయి ఫుల్ డే రొటీన్ అయితే ఇంక నేను ఈరోజు ఏం షూట్ చేయాల ఇంక ఏం చేయలేదు పెద్దగా ఇంట్లో క్లీనింగ్స్ అవన్నీ చేసుకున్నాను అంతే అండ్ స్వీట్ చేశాను అనుకూల స్వీట్ కూడా నేను మీకు పెడతాను అండ్ ప్రవీణ్ బాక్స్ పెట్టేసుకుంటున్నారు నేను ఈ లోపు సామాన్లు అవి అలా తోమేసుకుంటున్నాను ఫ్రై చేసుకుంటూ అది అండ్ మీ పిల్లలు అందరికీ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయా ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ రేపు నేను సూపర్ బ్లాక్తో కలుస్తాను అండ్ నా లంచ్ నా లంచ్ది కూడా నేను యాడ్ చేశాను సారీ లంచ్ కూడా యాడ్ చేసాను నేను బాగా చెప్పేస్తాను కదా అప్పుడే ఇక్కడ ఒక రెండు రోటీస్ కాల్చుకున్నాను నేను ఇది బటర్ యాడ్ చేసుకున్నాను అనమాట ఎందుకు నాకు రోటీస్ చప్పగా అనిపించాయి అనమాట అందువల్ల ఒక చిన్న బటర్ పీస్ వేసుకొని రోటీస్ ఇవి ఇవేంటంటే రోటీస్ హోల్ వీట్ రోటీస్ అనమాట మీకు డి రత్న తీప్లో దొరుకుతాయి డీమార్ట్లో దొరకవు కానీ రత్న తీప్లో దొరుకుతాయి ట్రై చేయండి కంప్లీట్ మై చి మైదా పిండి కదా గోధుమ పిండి చపాతీలే అనమాట ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసి తీసుకోవచ్చు మీరు నాకు అందులో మొత్తం టెన్ ఫిఫ్టీన్ టెన్ ఉంటాయి అనుకుంటా రోటీస్ ప్యాకెట్ మీద నేను ఇంకా రోజు రోటీస్ చేయి నొప్పి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఇలా రెడీమేడ్ తెచ్చుకొని పెట్టేసుకుంటున్నాను మీరు నప్పితేనే మీకు టైం లేదంటేనే మీరు ఇలా చేయండి లేదంటే మీరు జొన్న పిండిని గోధుమ పిండి కలిపి చపాతీలు చేసుకుంటే సూపర్ అంటే సూపర్ హెల్దీ ఇంతకుముందు అలాగే చేసుకునేదాన్ని బట్ ఇప్పుడు నాకు ఓపిక లేదనమాట చేయి వాళ్ళ అవుతుందని ఇలా నేను ఇంకా అయినా ఫస్ట్ నుంచి హోల్ వీట్ తెచ్చే తెచ్చేసుకుంటున్నాను నేను సో రెండు రేస్ రోటీస్ అలా పెట్టేసుకుంటున్నాను అనమాట అండ్ ఇది నా లంచ్ రొటీన్ అయితే క్యాబేజ్ కొంచెం రోటీ సో అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ టాటా